ना कललनी कन्नदी नीवे ना मेलकुव वेकुव नीवे प्रति उदयम वेलुगैयंदी नीवे Me
నమస్కారం.
నాతో పోలీసులు పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికి కూడా హలో నమస్తే బాయ్. ఎప్పుడు వెంకటరెడ్డిగా అనగా ఏమయ్యా గురుదేవ్ ఎప్పుడు కూడా ఒక పదం అంటే ఒక వాక్యం మొత్తం భాషను కంప్లీట్ చేయలేవే అనేవారు ఆయన వారు. ఇప్పటికీ ఆ పదం జ్ఞాపకం ఉంది. మేమేదో కాలేజ్ స్టూడెంట్స్గా కంప్లీట్ అయిన తర్వాత వచ్చినటువంటి విద్యాలయని అప్పుడు మేము స్టార్టింగ్ సర్వీస్లో కొత్తగా స్టార్ట్ అయ్యాం. పిల్లలు కూడా మాకు బాగా సహకరించేవాళ్ళు. మా సీనియర్స్ మమ్మల్ని అంటే వాళ్ళ విధానంగా మమ్మల్ని కూడా పిల్లలుగా చూసి వాళ్ళు మాకు కూడా అప్పుడప్పుడు మేము చేసేటటువంటి తప్పులు సరిదిద్దేవారు. ఇది మాకు కూడా ఒక విద్యాలయం. బీ ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్ ఇట్స్ నాట్ అ సర్వీస్ ఇట్స్ సంథింగ్ లైక్ వే బై వి లెర్న్ ఎ మెసేజ్ ఫర్ ద లైఫ్ హౌ టు బిగిన్ హౌ టు బీ ఇన్ అ లైఫ్ అండ్ హౌ టు బీ హౌ టు క్యారీ ఆన్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఇన్ దిస్ స్కూల్ అండ్ దిస్ విద్యాలయం పెద్దాపురం నవోదయ విద్యాలయం which gave me a step forward towards Botswana and to make. Thank you everyone, for the students and everyone. అడ్మిషన్ చేస్తున్నాం, మేము జాయిన్ అయ్యాము.
రిక్వెస్ట్ డైరెక్టర్ ఆదరణీయ ఉపాయ వెంకటరెడ్డి గారు ఆచార్య ఎన్ఎస్ రెడ్డి జీ గారు ఔర్ మేరే సాత్ 1993 సే పంచానబ్బే తక్ अध्यापक एवं अध्यापिकाएं और आज काम करने वाले भी अध्यापक अध्यापिकाएं और 93 और 96 बैच के जो स्टूडेंट हैं बच्चे हैं और आप सभी छात्र और छात्राओं को मेरा तहे दिल से शुक्रगुजार हूं मैं और इट इज अ हैप्पीएस्ट मोमेंट इन माय लाइफ बिकॉज స్టూడెంట్స్ వాటర్ని దాదాపు 1 గంట
Thanks a lot, sir. Now, one of our friends who is unable to come out of this event. Hi, all. నా పేరు టీవీ వీర్రాజు. అందరికీ టీవీగా పరిచయం, ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్లోని సెకండ్ బ్యాచ్లోని వీర్రాజులు ఉండడం వల్ల అందరు నన్ను అందరు టీవీ టీవీ అనేవారు. మ్యాక్సిమం మా బ్యాచ్ వాళ్ళకే కాకుండా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు సెకండ్ బ్యాచ్ వాళ్ళకి టీవీ అంటేనే గుర్తు రావచ్చు. మేబీ ఇప్పుడు నన్ను ఇలా చూసిన తర్వాత కొంచెం గుర్తొచ్చే ఉంటానని అనుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ మిస్ అవ్వడం రియలీ బ్యాడ్ లక్. ఎందుకంటే ఆ పండుగలు వస్తున్నాయి, రాబోయే క్రిస్మస్, జనవరి, అందరికీ అలాగే భోగి, అందరికీ ఈ పండుగలు ఇంకా వస్తుంటే నవోదయ పెద్దాపురం స్టూడెంట్స్కి అలాగే టీచర్స్కి డిసెంబర్ 5th పండుగ వచ్చింది. ఇది తప్పకుండా ఆ పండుగలు ఎందుకంటే ఇది పెద్ద పండుగ అని నేను చెప్పగలను, ఎందుకంటే ఇంత పెద్ద గ్యాదరింగ్ తలుచుకుంటేనే చాలా అదొక ఉత్తేజం కలుగుతుంది. కానీ దురదృష్టం కొద్దీ నేను అటెండ్ అవ్వలేకపోయాను. కాకపోతే నేను వచ్చే ముందు, అంటే ప్రస్తుతం నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను, యుఎస్లో ఉన్నాను. ఇక్కడికి వచ్చే ముందు నేను ఆల్మోస్ట్ అందరు టీచర్స్ తోటి మాట్లాడాను, ఒక్క హిస్టరీ సార్తో మాట్లాడలేకపోయాను. కానీ కాకపోతే అందరితోటి మాట్లాడాను. సార్, నేనే టీవీ వీర్రాజు, మీతో మాట్లాడాను. ఒక్క సుబ్బారావు సార్ మాత్రం, సుబ్బారావు సార్ నేను కలవగలిగాను పూణేలో ఉన్నప్పుడు, కాకపోతే మిగతా వాళ్ళని ఎవరిని కలిసే అవకాశం రాలేదు కానీ నాకు. కాకపోతే నేనే టీవీ వీర్రాజు సార్, మీతో మాట్లాడాను. థ్యాంక్ యూ సార్, మా మీద ప్రేమతోటి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా తరపున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక యాక్చువల్ ఈ మధ్య మేము, అంటే మా బ్యాచ్ వాళ్ళు తరచుగా కలుస్తున్నాము. లాస్ట్ 3-4 ఇయర్స్గా ఏదైనా ఎవరిదైనా మ్యారేజ్ ఉంటే వీలైనంత వరకు అటెండ్ అవ్వడానికి చూస్తున్నాము. అలాగే ఎక్కడైనా అవకాశం దొరికితే కలుస్తున్నాము. సో ఇలా కలిసినప్పుడు, అందరూ కలుస్తున్నప్పుడు మేము కూడా అనుకున్నాం, మనం కలడమే కాదు టీచర్స్ని కూడా ఒకసారి కలవాలి, ఎందుకంటే ఇంత ఫ్రీక్వెంట్గా స్టూడెంట్స్ మేము కలిసినట్టుగా టీచర్స్ని కలవడం కొంచెం కష్టమే. అయినా కనీసం ఒకసారైనా ఏదో ఒక్క టీచర్స్ని ఎక్కడో మన దగ్గరలో ఉంటే వెళ్ళి కలవడమే కాకుండా అందరినీ ఒకసారి కలవాలి, వాళ్ళని పిలుద్దాము, మనము కలుద్దాము అని ఒక ఈవెంట్లా ప్లాన్ చేద్దాం అనుకుని ఈ ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది. అలాగే కరెంట్ ప్రిన్సిపల్ గారిని అడిగితే అల్యూమినేకి ప్లాన్ చేసుకోవడమని చెప్తుంటుంది. మాకు మంచి ఐడియాలా కనిపించింది, ఎందుకంటే మాతో పాటు మిగతా బ్యాచ్ స్టూడెంట్లు కూడా కలుస్తారు, ఓన్లీ మేము కలుస్తాము, వాళ్ళు కూడా టీచర్స్ని కలుస్తారు అన్న ఉద్దేశంతో అల్యూమినీ డేని పెట్టడం జరిగింది. అల్యూమినీ డే రోజు పెట్టాము. అలాగే ఇంకో విషయం ఏంటంటే టీచర్స్ని గౌరవించుకోవడం ఒక్కటే కాకుండా ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం, ఈ మా అంటే నవోదయ సొసైటీ ఇలా ఫామ్ అవడానికి ఒక ఇనిషియేషన్గా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం జరిగింది. సో అది కార్యరూపం దాల్చాలని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా బ్యాచ్ వాళ్ళందరినీ. అలాగే మిగతా బ్యాచ్ వాళ్ళు కూడా దానికి సహకరించాలని మేము వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సొసైటీ అంటే ప్రస్తుతం అంటే టాప్ కాలేజెస్లో, ఐఐటీస్లో, ఐఎమ్స్లో, అలాగే టాప్ యూనివర్సిటీలో అల్యూమినేస్ ఆర్ వెరీ ఫేమస్, ఎందుకంటే వాళ్ళు
వాళ్ళ స్టూడెంట్స్ కి గాని అంటే జూనియర్స్ కి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న బయట జాబ్ ఫీల్డ్స్ లో వచ్చి ఏ ఫీల్డ్ లో ఉన్నా వాళ్ళు వాళ్ళకున్న జూనియర్స్ కానీ వాళ్ళకి కానీ వాళ్ళ జూనియర్స్ కి అంటే వాళ్ళకి తెలియకపోయినా సరే వాళ్ళ కాలేజ్ స్టూడెంట్ అంటిలోకి వాళ్ళు ఒక రకమైన ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే ఇంట్రెస్ట్ నవోదయ స్టూడెంట్స్లో కూడా రావాలి అని ఇప్పుడు ఆల్మోస్ట్ వస్తుంది. కాకపోతే అది ఇంకా బలపడాలని కరెంట్ స్టూడెంట్స్కి అది ఉపయోగపడాలని మేము అనుకుంటున్నాము. నేను ఒకటి అందరికీ ఒకటి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అది టీచర్స్ మా అంటే మేము మా స్కూల్లో మమ్మల్ని తీసుకున్న కేర్ గురించి. వాళ్ళు కేవలం టీచర్స్ లాగే కాకుండా మాకు పేరెంట్స్ లాగా కేర్ తీసుకునేవారు. అలాగే టీచర్స్లా కాకుండా గార్డియన్స్ లాగా ఉండి మాకు గైడ్ చేసేవారు. నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్ ఇన్ మిగతా విషయాల్లో కూడా. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఒక మంచి పౌరుడుగా ఉండటానికి వాళ్ళు ఎప్పుడూ కూడా ట్రై చేసేవారు. వాళ్ళు ఒక పక్కన కేర్ తీసుకునేవాళ్ళు, అలాగే క్రమశిక్షణ కూడా అలాగే నేర్పేవాళ్ళు. ముఖ్యంగా క్రమశిక్షణ విషయానికి వస్తే రామచంద్రరావు సార్ మా అందరికీ చాలా క్రమశిక్షణ నేర్పేవారు, అలాగే క్రమశిక్షణ ఉండాలని చెప్పేవారు. మేము అప్పుడు పడుకునే ముందు లేచినప్పుడు చేసే ప్రార్థనలు కానీ, అలాగే సీనియర్స్ని అన్న అనడం, జూనియర్స్ని తమ్ముళ్ళు అనడం కానీ, అదంతా మాకు ముందున్న టీచర్స్ పురుషోత్తమరావు సార్, తిరుపతిరావు సార్, రామచంద్రరావు సార్, అలాగే దమయంతి మేడం, మ్యాథ్స్ మేడం, ఇప్పుడు ఆమె కాంటాక్ట్ లేకపోవడం వల్ల పిలవడం జరగలేదు, కానీ పేరు శాస్త్రి సార్, వీళ్ళంతా కూడా మాకు అప్పుడు కేర్తో పాటు క్రమశిక్షణ కూడా చెప్పేవారు. అలాగే జూనియర్స్ టీనియర్స్ ఎలా ఉండాలో ఒక అంటే జూనియర్స్ సీనియర్స్లా కాకుండా అందముల్లాగా ఉండాలని చెప్పడం కాకుండా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అది ఇప్పటికీ కూడా మేము బయట ఇన్ని రోజులైనా మా సీనియర్స్ కలిపడితే అన్నయ్యే అంటాం, కానీ వేరే విధంగా పిల్లలేము పిలవం కూడా. సో అది వాళ్ళు నేర్పించింది మాకు. అది మాత్రం మేము గర్వంగా చెప్పుకుంటాము మీ గురించి. మీ టీచర్స్ని రుణం తీర్చుకోలేకపోయినా కనీసం ఇలా గౌరవించినందుకు మాకు ఎంతో కొంత ఆనందంగా ఉంది.